పార్వతీపురం మన్యం జిల్లా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలి. ఏకైక ఉద్యోగాల సంఘాలు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కే రవి. విజయనగరం జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏపీసీపీఎస్ తరఫున పనిచేస్తున్నాము. మరి సీఎం గారు గత ఎలక్షన్స్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాననేసి ఇడిపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలు హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా తను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చెప్పుకునే మేనిఫెస్టోలో కూడా ఈ అంశం చేర్చారు. అతను అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అయింది, కానీ తను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా దాటవేత ధోరణిలో ఉన్నారు. అదే మరి ఇన్నాళ్ళు బట్టి మేము పోరాటం చేస్తూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చాలా ర్యాలీలు, ధర్నాలు, రాసారోపోలు, ఇల్లు ముట్టడలు, వినతి పత్రాలు ఎన్ని చేసినా కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మేము ఏదైనా ప్రోగ్రాం తలపెట్టినప్పుడు ముందు రోజు మమ్మల్ని పిలవడం, ప్రభుత్వం తరఫున పిలవడం, తూతు మంత్రంగా చర్చలు జరపడం, ఆ చర్చల్లో ఏ సాధికారత లేకపోవడము, మళ్ళీ దీనికి తోడు జీపీఎస్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని మాయమాటలు గవర్నమెంట్ చెప్తోంది. దీనికి నిరసనగా రేపు 1వ సెప్టెంబర్ మిలియన్ మార్చ్ పేరుతో విజయవాడలో మళ్ళీ లక్షలాది మంది ఉద్యోగులతో ర్యాలీ మరియు సభ నిర్వహించబోతున్నాము. దీనికి సిపిఎస్, ఓపీఎస్ అని తేడా లేకుండా ప్రతి ఉద్యోగి కూడా ఆ రోజు విజయవాడ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా విన్నవించుకునేది ఏంటంటే, కిందటిసారి ఉద్యోగులు మీకు సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇవ్వబట్టే బేసరతగా మద్దతు తెలిపారు. మీరు కానీ ఆ విషయాన్ని మరిచినట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు క్లియర్గా రద్దు చేశాయి, పిఎఫ్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశాయి. మీరు కూడా వాళ్ళు ఏ పద్ధతిలో రద్దు చేశారో ఒకసారి కనుక్కొని నివేదికలు తెప్పించుకొని మాకు ఇమీడియట్గా ఓపీఎస్ని పునరుద్ధరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దహరా సంతోష్ కుమార్, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. 7 సంవత్సరాలుగా సిపిఎస్ రద్దు కోసం మేము చేసినటువంటి అలుపెరగని పోరాటం చూసి మన సీఎం అంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు హామీలు ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు నీటిలో మాటగానే మిగిలిపోయాయి. కాబట్టి మేమందరం కూడా ఈ 1వ సెప్టెంబర్ విజయవాడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ మరియు ర్యాలీకి అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి, ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగిని కోరుతున్నాం. కాబట్టి మాకు హామీలతో కాలయాపన చేయొద్దు. తప్పనిసరిగా సిపిఎస్ రద్దే మా అందరి యొక్క లక్ష్యము. మరి ఇంక ఎటువంటి ఇతర ప్రత్యామ్నాయాలను మేము అంగీకరించడం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సిపిఎస్ని రద్దు చేస్తారని ముఖ్యమంత్రి గారిని మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రద్దు చేయాలి, రద్దు చేయాలి.